హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొబ్బరి ఉండల తయారీ విధానం చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. అందులో కొద్దిగా జీడిపప్పుని ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేగాక పచ్చి కొబ్బరి తురుముని 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఇది సుమారుగా 1 కాయ కొబ్బరికాయ తురుము. ఇది 2 చిప్పల కొబ్బరిని ఇలాగా తురిమి పెట్టుకొని మనము వెనక బ్లాక్గా ఉండే కొబ్బరిలో ఉండే బ్లాక్గా ఉండే దానివల్లే మనకి దగ్గు అనేది వస్తుంది. మామూలుగా కొబ్బరి తిన్నందువల్ల మనకి దగ్గేమీ రాదు. దీన్ని కొబ్బరి తురుముకుండే దాంతో అయినా తురుముకోవచ్చు, లేదా మనము మిక్సీ జార్ అయినా మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. దీన్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము 2 కప్పుల కొబ్బరి తురుముని తీసుకున్నాం. 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఈ బెల్లాన్ని చిన్నగా నలగొట్టుకోండి, లేదా తురుముకొనైనా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకుంటే కటర్తో నీట్గా వచ్చేస్తుంది. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ అన్ని వాటర్ యాడ్ చేశాను. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తం బాగా కరిగి బెల్లం అంతా మనకి తీగ పాకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. బెల్లం మనము కరెక్ట్గా మనకి తీగ పాకు వచ్చేంత వరకు ఇలాగా కుక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం పాకం కనుక ఎక్కువ అయినట్లయితే మనకి కొబ్బరి ఉండ అనేది గట్టిగా వస్తుంది. అందుకని కరెక్ట్గా తీసుకోగలగాలి మనం. ఈ విధంగా మనకి బెల్లం మొత్తం కరిగిపోయి మనం వేసిన వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయినాయి. కొద్దిగా తీగ పాకులాగా మనకి అర్థమవుతుంది. బాగా లేతగా పాకుగానే తీయాలి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తాన్ని మనము సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనిచ్చుకోవాలి. వేడి మీద చెయ్యి అతుక్కుపోయినట్టు కాలిద్ది కాబట్టి కొద్దిగా చల్లారనిచ్చాక మనము ఉండలు చేసుకుందాం. ఈ విధంగా కొద్దిగా చల్లారిన తర్వాత చక్కగా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. కొద్దిగా చల్లారిపోయిన తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.